పక్షులు అతి నైపుణ్యంగా నిర్మించుకున్నటువంటి ఈ గూళ్ళు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ గూళ్ళు చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. ఎంత గాలి వచ్చినా ఎంత వానపడినా కానీ గూడు తడవదు లోపల భాగంలో. ఆ రకంగా వేలాడుతున్నటువంటి హ్యాంగింగ్ నెస్ట్స్ని నిర్మించుకోగలిగినటువంటి ఈ పిట్టలు నిజంగా అద్భుతం. వీటిల్ని పరిరక్షించాలి. వీటిల్ని కోసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిల్ని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. మనిషి తన చేతులతో నిర్మించలేడు, తన టెక్నాలజీతో నిర్మించలేడు. వాటర్ ప్రూఫ్గా ఈ గూడుని ఎంత చక్కగా నైపుణ్యంగా నిర్మించుకున్నదో చూడండి. ఈ పక్షి కింద నుంచి పైకి వెళ్ళడానికి దారి ఆ లోపల ఒక శాక్ లాగా ఒక బుట్టలాగా ఉన్నటువంటి భాగంలో గుడ్లను పెట్టి ఈ పిచ్చుకలు ఈ రకంగా గూళ్ళను ఏర్పరచుకొని సంసారాన్ని సాగిస్తున్నాయి. అంటే ఇక్కడ ఇది ప్రకృతి నేర్పించినటువంటి పాఠం. ఇదంతా కూడా ఎవరు నేర్పించారు ఈ పిట్టకి ఈ రకంగా గూళ్ళు అల్లేందుకు? ఈ స్ఫూర్తి ఎవరిచ్చారు? అక్కడ ఇక్కడ ఏరుకొచ్చినటువంటి నారతో ఈ రకంగా ఇంత నైపుణ్యంగా ఈ గూళ్ళని అల్లగలిగినటువంటి ఈ పిట్ట యొక్క వైభవం చూడండి. ఇదంతా ప్రకృతి యొక్క వైభవం. ప్రకృతి పరదేవత అయినటువంటి ఆ శ్రీమాత ఈ రకంగా ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆ విశిష్టతను వైభవాన్ని ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలో మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది.